హరే కృష్ణ అండి అందరికి ఓం అజ్ఞాన తిమిరమిలాండస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః చైతన్య మనోభీష్టం విదం యేన భూతలే వయం రూప సదామయం దదాతి స్వప్నదాంతికం వందేహం శ్రీ గురో శ్రీయుత పద కమలం వైష్ణవాంచం సాగ్రజాతం సహగణ లలితం రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణాసింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామినే నమస్తే సరస్వతీ దేవీ గౌరవాణి ప్రచారిణి నిర్విశేషాశ్చాత్యదేశకారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఓం నమో భగవతే వ్యాసదేవాయ హరే కృష్ణ అండి అందరికి హరే కృష్ణ మాతాజీ శ్రీ కృష్ణ అందరూ మ్యూట్ చేయండి మాతాజీ చిన్నది చిన్నది తీసుకు బయట పోయింది హరే కృష్ణ అండి నిన్న మనము 20వ అధ్యాయము మైత్రేయ విదుర సంవాదంలో 3 శ్లోకాలు చర్చించామండి ఈ రోజు మనము 4వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాము లైట్ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ కరెంట్ పోయింది మాతాజీ అందుకే ఇట్లా మీ తల ఏంటో అలా పెద్దగా అయినట్టుగా చిన్నగా అయినట్టుగా అలా వస్తుంది కార్టూన్ పిక్చర్ లాగా ఉంది మాతాజీ నా ఫేస్ మాతాజీ ఇవాళ మాకు కూడా పొద్దున్న నుండి పవర్ లేదు మాతాజీ ఇక్కడ లూనావాలలో ఓకే లూనావాలలో అక్కడ గురువారం పవర్ తీసేస్తారంట మాకు చాలా కష్టమైంది ఇప్పుడు చీకట్లో కూర్చున్నాను మాతాజీ అందుకే ప్రేయర్ చదవమన్నాను ఓకే అండి మనం 3వ స్కందము 2వ భాగంలో 20వ అధ్యాయంలో 4వ శ్లోకాన్ని చర్చిస్తున్నాము కిమన్వపృశ్చైన్మత్రేయం విరాజాస్తీర్ధ సేవయా ఉపగమ్యా కుశావర్త అసీనం తత్వవిత్తమం తీర్థాటనము కావించుచు సమస్త కల్మషముల నుండి పవిత్రుడైనటి విదురుడు చివరకు హరిద్వారము చేరి అచట తత్వవిత్తు అగు ఋషిని కలిసి విచారణ కావించను కనుకనే విదురుడు ఇంకనూ మైత్రేయుని ఏమి ప్రశ్నించను అని శౌనకముని అడిగెను ఇక్కడ విదురుడు మనకి ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తన నచ్చక కృష్ణ భగవానుడు చేసిన మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకుండా వాళ్ళు
యుద్ధం చేయాలని నిర్ణయించారు కదండి, అది విదురుడికి నచ్చలేదన్నమాట. కృష్ణ భగవానుడు ఏం కోరుకున్నారో అదే మీరు చేయనప్పుడు నేను ఇంకా మీ దగ్గర ఉండను అని ఆయన రాజ్యాన్ని వదిలేసి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఆ తీర్థయాత్రలు చేస్తూ హరిద్వారానికి చేరుకున్నారండి. అక్కడ తత్వవిద్దు అగు ఋషిని కలిశారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మైత్రేయముని అన్నమాట. ఆ విధంగా కలిసిన విదురుడు మైత్రేయముని ఏమేం ప్రశ్నలు అడిగారు, ఆయన ఏం చెప్పారు అని శౌనకముని మన సూత గోస్వామిని అడుగుతున్నారండి. దానికి ప్రభుపాదుల వారు ఏం భాష్యం చెప్పారో చూద్దాము. ఇచ్చట విరజ తీర్థ సేవయ అను పదము విదురునకు అన్వయించును. తీర్థాటనము ద్వారా అతను సమస్త కల్మషముల నుండి పూర్తిగా పవిత్రుడై ఉండెను. భారతదేశం నందు వందలాది తీర్థ స్థానములు కలవు. అందులో ప్రయాగ, హరిద్వారము, బృందావనము, రామేశ్వరము అనేవి ప్రధానమైనవి అని భావింపబడును. రాజకీయములతో మంత్రాంగములతో నిండి ఉన్న తన గృహమును వీడిన పిమ్మట విదురుడు తీర్థాటము ద్వారా పవిత్రుడు కాగూని. ఎవ్వరేగినను వారు అప్రయత్తముగా పవిత్రులయ్యడి రీతిలో తీర్థస్థానములు నెలకొలి ఉన్నవి. బృందావన విషయమున ఇది విశేషముగా సత్యమై ఉన్నది. అచటకు ఎవరేగినను శీఘ్రమే ఆధ్యాత్మిక వాతావరణ సంపర్కము పొంది అప్రయత్నముగా రాధాకృష్ణ నామములను ఉచ్చరించను. ఈ విషయమును నేను ప్రత్యక్షముగా గాంచి అనుభవమును పొంది ఉంటిని. గృహస్థ జీవనము నుండి విరమణ పొంది వానప్రస్థ జీవనము స్వీకరించిన పిదప మనుజుడు తనను తాను పవిత్రుని కావించుకున్నటకై తీర్థాటనము కావించవలెను. శాస్త్రములందు ఉపదేశించబడిన విదురుడు ఈ ధర్మమును పూర్తిగా నిర్వహించి చివరకు మైత్రేయుడు వసించుచున్న కుశావర్తనమును చేరెను. ఇక్కడ తీర్థయాత్రల యొక్క ప్రశస్త్యాన్ని గురించి చెప్తున్నారండి. ఎవరైనా గాని ఒక గృహస్థుడు, ఒక సంసారి ఒక టైం వరకు వాళ్ళ పిల్లలు సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా వానప్రస్థానాన్ని స్వీకరించి తీర్థస్థానాలని దర్శించాలి అని చెప్తున్నారు. ఆ విధంగా విదురుడు తీర్థస్థానాన్ని దర్శిస్తున్నారు. మనకి ప్రభుపాదుల వారు ముఖ్యంగా ఏమేం తీర్థస్థానాలు ముఖ్యమైనయో చెప్తున్నారండి. అందులో ప్రయాగ, హరిద్వారము, బృందావనము, రామేశ్వరము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ నాలుగు ప్రదేశాలు కూడా చాలా ముఖ్యమైన తీర్థస్థానాలు. తీర్థస్థానాలకు అసలు మనం ఎందుకు వెళ్ళాలి, తీర్థస్థానాలకు వెళ్ళడం వల్ల లాభం ఏంటి అంటే కేవలం తీర్థస్థానాల్ని దర్శించుకొని రావడం వల్ల మనం ఎక్కువ లాభాన్ని ఏం పొందలేమండి. ఎందుకంటే మనకు తెలిసి మన చిన్నప్పటి నుంచి మనము, మన పెద్దవాళ్ళందరూ కూడా తీర్థస్థానాల్ని దర్శిస్తూనే ఉన్నారు. ఎన్ని తీర్థస్థానాలు దర్శిస్తున్నా గానీ వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం తిరుపతి, ప్రతి సంవత్సరం బృందావనం అని, షిరిడి అని అలా వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మరి వాళ్ళు 1 ఇయర్ బ్యాక్ చూసాము, 10 ఇయర్స్ అయింది వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళలో ఏమైనా మార్పు ఉందా, ఏమైనా వాళ్ళని ఏమైనా మార్చుకున్నారా అని చెక్ చేస్తే మనకి ఆ విధమైన చేంజ్ ఏమీ ఉండదన్నమాట. కేవలం వెళ్తారు, వస్తారు, ఆ విధంగా వెళ్ళడం వల్ల లాభం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాడు విదురుడు, ఆ విధంగా తీర్థస్థానాలకు వెళ్ళి అక్కడ ఉన్న సాధువులని, సంతులని, శుద్ధ భక్తుల్ని కలిసి వాళ్ళ ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే మనం తీర్థస్థానం వెళ్ళడం వల్ల లాభం ఉంటుంది అన్నమాట. మనము తీర్థస్థానాలకి వెళ్ళేటప్పుడు మనము లైక్ మైండెడ్ పీపుల్ తోని వెళ్ళకూడదండి. అంటే మనకి ఎవరు నచ్చుతారో వాళ్ళతోని వెళ్ళకూడదు, రైట్ మైండెడ్ పీపుల్ తోని వెళ్ళాలి. అంటే ఎవరు కరెక్టో వాళ్ళతో కలిసి మనం తీర్థస్థానాలకి వెళ్ళాలి. ఎవరు కరెక్ట్, ఎవరు కరెక్ట్ గా ఆలోచిస్తారు అంటే శుద్ధ భక్తులు అన్నమాట. అందుకని శుద్ధ భక్తులతోని తీర్థస్థానానికి వెళ్తే అది చాలా మనలో చేంజ్ చేస్తుంది అన్నమాట. నేను ఈ తీర్థస్థానానికి వెళ్ళక ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత అనే లైఫ్ లో మన చేంజ్ అంతగా కనపడుతుంది అన్నమాట. ఆ విధంగా మనము తీర్థస్థానాలు అనేది వెళ్ళాలి. ఇప్పుడు ఆ విధంగానే విదురుడు అన్ని రోజులు రాజకీయంగా ఉన్నా గానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి తీర్థస్థానాలు చేస్తున్నారని చెప్పారు. ఇంకా మరి ఒక ముఖ్య విషయం ఏమనగా, మనుజుడు తీర్థస్థానమునకు వెళ్ళవలసినది కేవలం స్థానం ఆచరించుట కొరకే కాక మైత్రేయుని వంటి ఋషులను వెతికి వారిని ఉపదేశములను బడయుటకు అయి ఉన్నది. అదే చెప్తున్నారు ప్రభుపాదుల వారు కూడా. ఎవరేని అట్లు ఉనర్చినచో అతని తీర్థాటనము కేవలం వృధా కాలవ్యమే కాగలదు. ఎవరైనా ఆ విధంగా వెళ్లకుండా
ఆ కేవలం దర్శనం చేసుకొని వస్తే అది వృధా కాలవ్యమే, ఒక కాలవ్యమే కాదండి అది. ఆ సందర్భంలో అప్పుడైతే ఓన్లీ సమయమే వృధా, ఇప్పుడు మనకైతే చాలా డబ్బు కూడా వృధా అన్నమాట. రెండు విధాలుగా మనం నష్టపోతాం. ఎవరి ఇంకా వైష్ణవ సాంప్రదాయం నందలి గొప్ప ఆచార్యులకు నరోత్తమ దాస ఠాకూరుల ప్రస్తుత కాలమున తీర్థాటనము మనకు నిషేధించి ఉండరు. కాలము గొప్పగా మార్పు చెంది ఉన్నందున నేడు ఆ తీర్థస్థానములందు వసించు వారల ప్రవర్తనను గాంచి శ్రద్ధావంతుడైన వాడు భిన్నమగు అభిప్రాయంను పొందుడే అవకాశం ఉండుటయే అందులకు కారణం. అట్టి స్థానములకు పోవుట ఎనడి కష్టమును పొందుట బదులు మనుజుడు తన మనస్సుని గోవిందునిపై నిలుపవల్లేను, అది అతనికి సహాయభూతం కాగలదనియు ఆయన ఉపదేశించిరి. ఇంకా ఏం చెప్తున్నారండి, మీరు ఆ విధంగా శుద్ధ భక్తులతోని తీర్థాటనం చేసినా గానీ, తీర్థస్థానాలకి వెళ్ళినా గానీ, అక్కడ మన ఆలోచన విధానము ఎలా ఉండాలో ముఖ్యంగా దాని గురించి నరోత్తమ దాస ఠాకూర్లు చెప్తున్నారు. ఇప్పుడు మన ఒకప్పుడు అంటే తీర్థాటనం చేస్తే చాలా మంచిది, ఇప్పుడు మనం చేసిన తీర్థయాత్రలకు వెళ్ళినా అక్కడ కూడా మనలాంటి జీవులే ఉంటున్నారనమాట. భౌతికత్వం ఉన్న జీవులు ఎక్కువగా ఉంటున్నారు. ఎంత గొప్ప ప్రదేశానికి వెళ్ళినా భౌతికమైన జనులు ఎక్కువగా ఉంటున్నారు. వాళ్ళ వాళ్ళని చూసి గొప్ప భక్తులు, ఏంటి వీళ్ళు బృందావనంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి అని అనుకొని, ఆ ఈ ప్రదేశం ఏంటి ఇలా ఉంది, ఈ ప్రదేశాన్ని ఇక్కడ వీళ్ళందరూ ఏంటి ఇలా అశుభ్రంగా ఉంచారు అని మనకి అలాంటి ఆలోచనలు రావచ్చు అనమాట. ఎక్కడ ఉన్నా కానీ ఆ భౌతికమైన జనులు అనేది ఇప్పుడు ఉండడం అనేది సహజం. ఎందుకంటే ఎక్కువ మంది జనులు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ భౌతికత్వం కూడా ఆరంభమవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళ కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడానికి భౌతికమైన జనులు కూడా అక్కడికి వెళ్తేనే వీళ్ళ అవసరాలు తీరుతాయి. ఎందుకంటే అక్కడికి వెళ్తే మనం ఉండడానికి ఆ షెల్టర్ కావాలి, తినడానికి మనకి ప్రసాదం కావాలి, అవన్నీ వేరే జనులు మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకని భౌతికత్వము అనేది పెరిగిపోతుంది అనమాట. అందుకని మనం ఎక్కడికి వెళ్ళినా ఉండే జనులు అలాగే ఉంటారు, కానీ మన ఆలోచన విధానం అనేది వేరుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము భౌతికంలో ఉన్న జనులని చూసి మనము డిమోటివేట్ అవ్వకూడదు అనమాట. ఇక్కడ కూడా ఇలానే ఉన్నారు, నేను ఇక్కడికి వచ్చి లాభం ఏంటి అలా అనుకోకూడదు అనమాట. అలాంటి వాళ్ళు ఉంటారు, భక్తులు కూడా ఉంటారు. మనం అలాంటి భౌతికత్వంలో ఉన్న వాళ్ళని వదిలేసి కేవలం భక్తుల్ని మాత్రమే చూసి వాళ్ళని తెలుసుకొని వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందడానికి ప్రయత్నించాలి. అంతేకాని ఇలాంటి వాళ్ళున్న ప్రదేశానికి నేను వెళ్ళను అనుకోవద్దు. ఒకవేళ వెళ్ళినా కానీ నెగిటివ్ థింకింగ్ పెట్టుకోకూడదు అనమాట. ఆ విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ మనకు అలాంటి స్థితి లేదనుకోండి, మనం వెళ్ళినా ఆ విధంగా మనం చూడలేము, అలాంటి శుద్ధ భక్తులు లేరు మనకు తోడుగా వెళ్ళడానికి, అలాంటప్పుడు మనం ఉన్న ప్రదేశంలోనే ఉండి గోవింద నామస్మరణ చేసుకుంటేనే ఇంకా ఎక్కువ మంచిది అని చెప్తారు. కానీ ఏ స్థానమునందైనను గోవిందునిపై మనస్సు నిలుపుట అనడి పదము ఆధ్యాత్మిక పురోగతి పొందిన వారికే గాని సామాన్యులకు ఉద్దేశింపబడలేదు. కనుక ప్రయాగ, మధుర, బృందావనము, హరిద్వారము వంటి తీర్థస్థానములకే కూట సామాన్య జనులు నేటికి లాభంను పడేయగలరు. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. ఒకవేళ నీ గోవింద నామస్మరణం చేస్తే అది శ్రద్ధ ఉంటే చెయ్యి, అది కూడా నువ్వు శుద్ధ భక్తుడు అయినప్పుడే నీకు ఆ లాభం. ఇంకా మనం ఆరంభ దశలో ఉన్న సాధకులు లాంటి భక్తులం అనమాట. మనలాంటి వాళ్ళకి తీర్థస్థానాల్ని వెళ్ళడం అనేది ఖచ్చితం అనమాట. ఎందుకంటే మనము ఈ ఎంత తెలిసినా, ఎన్ని భగవద్గీత భాగవతాలు చదివినా కానీ మనం ఎప్పుడు ఇదే ప్రదేశంలో ఉండి మార్పు చెందకుండా అదే రొటీన్ గా మన లైఫ్ నడుపుతూ ఉంటే భౌతికత్వంలోకి పడిపోతాం అనమాట. ఎంత వద్దనుకున్నా ఆగలేదు. ఎందుకంటే మనకున్న సరౌండింగ్స్ అన్ని అలాంటి వాళ్ళు, అలాంటివే. మన చుట్టూ ఉన్న 99% జనాలు అలాంటి వాళ్ళే ఉన్నారు. అందుకని అప్పుడప్పుడు మనం తీర్థస్థానాలకు వెళ్తే మళ్ళీ మనము బూస్ట్ అవుతాం అనమాట. మళ్ళీ మనకి కొత్త ఎనర్జీ అనేది వస్తుంది. మళ్ళీ మనం భక్తియుత సేవ చేయడానికి మనం ఉత్సాహంతోనే ముందుకు వెళ్తాం. అందుకని తీర్థస్థానాలు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్తున్నారు. తత్వము ఎరిగినట్టి వాణి కొరకై అన్వేషింపుమని ఈ శ్లోకమును ఉపదేశించబడినది. తత్వవిత్ అనగా పరతత్వం ఎరిగిన వాడని భావం. కుహనా తత్వవేత్తలు పలువురు కలరు, అట్టి వారు ఎల్లప్పుడూ ఉందురు కనుక నిజమగు వ్యక్తిని కనుగొలనంతటి వివేకము మనుజునకు ఉండవలెను. అప్పుడే అతని తీర్థయాత్ర యత్నము సఫలీకృతము కాగలదు. మనుజుడు సమస్త కల్మషముల నుండి
విడిబడి ఉండుటయే కాక ఆ సమయమున కృష్ణ సంబంధ విజ్ఞానము నెరిగి మహాత్ముని అన్వేషింపవలెను. శ్రద్ధావంతుడైన వారికి కృష్ణుడు తప్పక సహాయపడును. ఇదే విషయము గురు కృష్ణ ప్రసాదే అనుచు చైతన్య చరితామృతం నందు తెలుపబడినది. అనగా గురువు మరియు శ్రీకృష్ణుని కరుణచే మనుజుడు ముక్తి మార్గమును బడయగలడు. శ్రద్ధతో ఎవరైని ముక్తి కొరకై అన్వేషించిన సో శ్రీకృష్ణ భగవానుడు అనగా ఎల్లరి హృదయములందు వసించి ఉన్నందున అతనికి తగిన గురువును కనుగొను వివేకమును నొసగును. అంతటా మైత్రేయముని వంటి గురువు కరుణచే అతడు తగిన ఉపదేశములను బడిసి ఆధ్యాత్మిక జీవనమున పురోగమించును. ఇంకా ఏం చెప్తున్నారు, సరే మీరు అక్కడికి వెళ్ళాలి అంటున్నారు, వెళ్ళిన తర్వాత మనం ఇంకా ఏం చేయాలి, ఒక గొప్ప తత్వవేత్తను పట్టుకోండి, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నారు. మరి మాకెవరు తెలుసండి ఎవరు సరైన వాళ్ళు అంటే, మనము కొంచెం గనక భక్తులమైతే మనకే అర్థమవుతుంది అనమాట వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వీళ్ళు సరైన వాళ్ళ కాదా అని. ఒకవేళ మాకు అంత జ్ఞానం లేదండి, ఇంకా మేము తెలుసుకోలేము అంటే, మన కృష్ణుడి మీద ఆధారపడితే కృష్ణ భగవానుడే మనకు దారి చూపిస్తారు ఎవరు సరైన వాళ్ళు ఎవరు కాదు అని. ఆ విధంగా మనము మనకు ఇంటెన్షన్ అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైనా చెయ్యాలి అనే భావన మనలో ఉంటే కృష్ణ భగవానుడు మార్గం చూపిస్తారు. కొంతమంది అనుకుంటారు వాళ్ళు ఈ మధ్యనే వచ్చారండి, కృష్ణ వాళ్ళకి ఎంత హెల్ప్ చేశాడో, ఎంత మార్గం చూపించారు, వాళ్ళు ఎంత పురోగమించారు భక్తి మార్గంలో, మేము ఎక్కడి నుంచో ఉన్నాం ఎప్పటి నుంచో ఉన్నాం అట్లనే ఉన్నాం అనుకుంటారనమాట. వాళ్ళ భావం ఏ విధంగా ఉంది, వీళ్ళ భావం ఏ విధంగా ఉంది. ఈ మనము ఏది జరిగినా అది అట్లనే జరుగుతుంది అని తటస్థంగా ఏది పట్టించుకోనట్టుగా నిర్లిప్తంగా ఉంటే మనకి కృష్ణ ఏం సహాయం చేయరనమాట. ఎవరికి సహాయం చేస్తారంటే కృష్ణ, మనకు ఆ ఇంటెన్షన్ ఉండాలి, నేను భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి, నాకు సరైన గురువుని చూపించు అని ప్రతిరోజు అడగాలి, ప్రతిరోజు ప్రార్థించాలి. అయినా కృష్ణ భగవానుడు పట్టించుకోలేదనుకోండి, ఆ ప్రార్థన ఎంత భావంతో మనము ప్రతిరోజు కృష్ణుడి ముందు రోదించాలన్నమాట. అప్పుడు మనకి సరైన గురువుని చూపిస్తారు, ఆ గురువును పట్టుకొని మనం ముక్తి మార్గంలో పయనించవచ్చు అనమాట. కృష్ణ భగవాది మనకు సరైన గురువు దొరకడము, సరైన జ్ఞానం ఇచ్చేవాళ్ళు దొరకడం అనేది అది అంత మామూలు విషయం కాదండి, అది అందరికీ సాధ్యం కాదు, భగవంతుడి కృప ఉన్న వాళ్ళకి మాత్రమే అది సాధ్యమవుతుంది. హరే కృష్ణ అండి, ఫిఫ్త్ శ్లోకం చదువుదాం. తయో సంవదతో సూత, తయో సంవదతో చదవమంటారు మాతాజీ, మీరు చదవండి మాతాజీ. కాదు మాతాజీ, మీతో పాటు పలకమంటారా లేకపోతే ఏంటి ఏమంటారా? నేను చెప్పి ఎన్నో శ్లోకము, ఐదవ శ్లోకం మాతాజీ, 20వ అధ్యాయంలో. తయో సంవదతో సూత, తయో సంవదతో సూత, సూత ప్రవృత్తా హ్యామలా కదాః, ప్రవృత్తా హ్యామలా కదాః, అపో గంగా ఇవ అగ్నిః, అపో గంగా ఇవ అగ్నిః, హరే పాదాంబుజాశ్రయాః, హరే పాదాంబుజాశ్రయాః. విదుర మైత్రేయ సంవాదం గురించి ప్రశ్నించుచు శౌనకుడు ఇట్లు పలికెను, భగవానుని అమల మగు లీలావర్ణములు దాని ఎందు పెక్కు ఉండవచ్చు, సమస్త పాపముల నుండి మనుజుని ముక్తిని కావించడి కారణమున అట్టి కథాశ్రవణం గంగా జల స్నానము వంటిదై ఉన్నది. పెక్కు ఉండవచ్చు, సమస్త పాపముల నుండి మనుజుని ముక్తిని కావించడి కారణమున అట్టి కథాశ్రవణం గంగా జల స్నానం వంటిదై ఉంది. ఇక్కడ ఎవరన్నా అడుగుతున్నారండి, ఈ విదుర మైత్రేయ సంవాదం గురించి శౌనకముని సూత గోస్వామిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, భగవానుడి అమలమగు లీలావర్ణములు దాని ఎందు పెక్కు ఉండవచ్చు. ఆ సంవాదంలో ఎన్నో భగవంతుడికి సంబంధించిన లీలలకు సంబంధించిన వర్ణనలు ఉండవచ్చు. మళ్ళీ అవి ఎలా ఉన్నాయంటే, సమస్త పాపాల నుండి తొలగించే పవిత్రమైన గంగాజలం లాగా ఉండవచ్చు అని మాట్లాడుతున్నారు శౌనకముని. దానికి ఏం చెప్తున్నారండి ప్రభుపాదుల వారు, శ్రీకృష్ణ భగవాని పాద పద్మముల నుండి బహిర్గతమయ్యడి కారణమున గంగా జలము పవిత్రమై ఉన్నది, అదే విధంగా భగవద్గీత సైతము గంగా జలముతో సమానమై ఉన్నది, అది భగవాని ముఖత వెలువడి ఉండటయే అందులకు కారణము. గంగా జలము
కృష్ణ భగవాని పాదాల దగ్గర నుంచి రావడం ఏందండి, గంగాజలము శివుడు శిరస్సు నుంచి వచ్చింది కదా మాతాజీ, ఇక్కడ ఏంది మరి గంగాజలము కృష్ణుడి పాదాల దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నారు, ఎవరికైనా తెలుసా మాతాజీ? మనకే ఆ గోలోకంలో నుంచి అదే శ్రీకృష్ణ వారి పాదము తాకి ఈ లోకంలోకి వచ్చినప్పుడు అప్పుడు శివుడు శివుడి తల మీద నుంచి వచ్చినట్టు వామన రూపంలో ఒకటి భూమి పైన ఇంకొకటి ఆకాశానికి తగిలిచ్చినప్పుడు గోరు తగిలి గంగాజలం వస్తుందని తెలుసు మాతాజీ, అది కరెక్ట్ కాదో నాకు తెలియదు. మనకి ఆధ్యాత్మిక లోకంలో ఉన్న గంగాజలము వామన అవతారంలో వామన దేవుడు కాల్ని పైకి ఎత్తినప్పుడు ఆయన కాలు ఏ విధంగా భౌతిక లోకాలు మొత్తము దాటి ఆధ్యాత్మిక లోకాన్ని తాకుతుంది అన్నమాట. తాకినప్పుడు ఆయన నెయిలు ఆ మొత్తం ఆధ్యాత్మిక లోకానికి ఆ ఒక పోల్ పడుతుంది అన్నమాట. దానివల్ల అందులోంచి ఆ జలము ఆధ్యాత్మిక లోకంలో ఉన్న జలము భౌతిక లోకంలోకి ప్రవేశించడం అవుతుంది. ఆ విధంగా గంగా జలం అనేది భౌతిక లోకంలోకి వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనకి ఆ శివుడి యొక్క శిరస్సు మీదకి వెళ్తుంది అన్నమాట. అది ఏ విధంగా శివుడి శిరస్సు మీదకి వచ్చింది, అది తర్వాత భూమి మీదకి ఏ విధంగా వచ్చింది, అది కూడా ఒక పెద్ద కథ. అది భగీరథ ప్రయత్నం అంటారు కదా, భగీరథ ప్రయత్నం, భగీరథుడి వల్ల వస్తుంది. మాతాజీ ఇంకొకసారి చెప్పరా, అర్థం కాలే. ఆధ్యాత్మిక లోకంలో ఆధ్యాత్మిక జలం ఉంటుంది మాతాజీ. ఆధ్యాత్మిక జలము అంటే ఆ మనము ఇప్పుడు మనము అది చూస్తాం కదా మాతాజీ, విశ్వంలో ఆ విష్ణుమూర్తి ఎవరండి, గర్భోదక సాయి విష్ణువు ఎక్కడ శయనిస్తున్నారు, ఆ జలం ఉంటుంది కదండి ఆధ్యాత్మిక జలంలో శయనిస్తూ ఉంటారు. కారణం అది గర్భోదక జలం అండి, మళ్ళీ కారణోదక సాయి విష్ణువు కారణాదవ జలంలో కారణ జలంలో ఆయన శయనిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆధ్యాత్మిక లోకంలో ఉన్న జలము వామన దేవుడు వామన అవతారంలో ఆయన మూడడుగుల నేల అడుగుతారు కదండి బలి మహారాజ్ని, మూడడుగుల నేల ఇచ్చినప్పుడు ఆయన కాల్ని పూర్తిగా పైకెత్తుతారన్నమాట రెండవ అడుగు కోసం. అప్పుడు ఆయన కాలి యొక్క బోరు భౌతిక లోకాన్ని మొత్తం దాటి ఆధ్యాత్మిక లోకానికి తగలడం వల్ల అప్పుడు ఆధ్యాత్మిక జలం అనేది భౌతిక జలంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చిన జలాన్నే మనం గంగా జలం అంటాం అన్నమాట. అంత పవిత్రమైనది గంగా జలం, ఏ విధంగా ఎంత పవిత్రమైందో భగవంతుడి ముఖత వచ్చిన భగవద్గీత అది కూడా అమృతం లాంటిది, అది కూడా గంగాజలం అంత పవిత్రమైనది అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. ఆధ్యాత్మిక లోకం అంటే అదే గోలోకం నుంచి వచ్చినట్టే కదా మాతాజీ. అవును మాతాజీ, అంతేనంటారా? గోలోక బృందావనము అనుకోవచ్చు మనము. గర్భోదక సాయి విష్ణువు కారణోదక సాయి విష్ణు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక లోకంలోనే ఉంటారు మాతాజీ. ఇక్కడ ఆధ్యాత్మిక లోకము అంటే భౌతిక లోకాలకి పరంగా ఉన్నది, భౌతిక లోకాలకి ఆవల ఉన్నది అనుకోవాలి. అంటే అది కాకుండా సత్యలో అదే మన సారీ గోలోకం వేరంటారా మాతాజీ? అవును మాతాజీ, ఏ లోకం ఆధ్యాత్మిక గోలోకం, గోలోకము ఉంది, ఆ మళ్ళీ వైకుంఠ లోకాలన్నీ కూడా ఉన్నాయి మాతాజీ. ఏది గోలోకంలోనా మాతాజీ మీరు అనేది? లేదు మాతాజీ, ఆధ్యాత్మిక లోకంలో గోలోక బృందావనము ఉంది, మళ్ళీ అనేక కూడా ఉన్నాయి. గోలోక బృందావనం అనేది మొత్తం ఆధ్యాత్మిక జగత్కి సెంటర్ పాయింట్ గా ఉంది. దాని అనేక వైకుంఠ లోకాలు ఉన్నాయి, అనేక వైకుంఠ లోకాల్లో ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు శయనిస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క స్టేట్ లో సెంట్రల్ లాగా ఇవన్నీ స్టేట్స్, ఆయన చుట్టూ అనేక వైకుంఠ లోకాలు ఉంటాయి మాతాజీ గోలోక బృందావనం చుట్టూ. ఆ దేవదేవుని లీలలు లేదా దివ్య కర్మలకు సంబంధించిన ఏ విషయమైనను ఇది సత్యమే అయి ఉన్నది. భగవానుడు పూర్ణుడు, అతని పలుకులు, అతని స్వేదము, లీలలను వాని నడుమ భేదము ఉండదు. గంగాజలము అతని లీలా వర్ణనములు, అతని పలుకులు అన్నియును ఒకే పూర్ణ స్థాయిలో ఉండును కనుక
దీనిలో దేనిని ఆశ్రయించినను సమానమే కాదు. కృష్ణుడితో సంబంధము కలదేదైనను ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నట్టిదని శ్రీల రూప గోస్వామి తెలిపి ఉండరు. కర్మలనన్నింటినీ కృష్ణ సంబంధమున జతగూర్చగలిగినచో భౌతిక స్థాయిలో కాక మనము ఆధ్యాత్మిక స్థాయిలోనే నిలిచి ఉండగలము. ఇక్కడ భగవాను దివ్య లీలలు ఏ విధంగా ఉన్నాయంటే ఆయన దివ్య కర్మలకు సంబంధించిన ఏ విషయమైనా సత్యమే అయి ఉన్నది. అంటే ఆయన లీలలు ఏవి కూడా మనము అపోహలు అనుకోవడానికి లేదు. ప్రతి ఒక్కటి కూడా ఆయన లీలల్లో మనకి శాస్త్రాలలో చెప్పిన అన్ని కూడా సత్యాలే. అయితే భగవానుడు పూర్ణుడు, అతని పలుకులు, అతని స్వేదము, లీలలను వాటి నడుమ భేదం ఉండదు. అంటే ఎంత పూర్ణుడు అంటే భగవంతుడికి, ఆయన లీలలకి, ఆయన నామానికి, ఆయన రూపానికి, చివరికి ఆయన స్వేదానికి కూడా భేదం అనేది లేదు. అన్నీ ఒకటే అనమాట. అంటే ఇప్పుడు మనము కారణోదక సాయి విష్ణువు యొక్క స్వేదంతోనే నిండిపోయి ఉంటుందండి అని మొత్తం అది కారణ జలము. అంటే ఆయన స్వేదానికి కూడా భేదం లేదు, అన్నీ ఒకటే అని చెప్తున్నారు. గంగాజలము, అతని లీలా వర్ణనములు, అతని పలుకులు అన్నియును ఒకే పూర్ణత్వ స్థాయిలో ఉండును. ఆయన లీలలు, ఆయన పలుకులు, గంగాజలము అన్నీ ఒకటే, ఎంత పవిత్రమైనవో చెప్తున్నారన్నమాట. కనుక వీనిలో దేనిని ఆశ్రయించినను సమానమే కాగలదు. కృష్ణునితో సంబంధము కలది ఏదైనను, ఇక్కడ ఇవన్నీ చెప్పినయే కాకుండా కృష్ణునికి సంబంధించింది ఏదైనా, అది పువ్వే కానివ్వండి, పత్రమే కానివ్వండి, జలమే కానివ్వండి, లేకపోతే ఆయనకు సంబంధించిన భక్తులైనా, ఆయనకు సంబంధించినది ఏదైనా, అవి అన్నీ కూడా సమానమే. అందులో ఎక్కువ తక్కువలు అనేవి ఏవీ లేవన్నమాట. కృష్ణుడితో సంబంధం కలది ఏదైనాను ఆధ్యాత్మ స్థాయిలో ఉన్నట్టిదని శ్రీల రూప గోస్వామి తెలిపి ఉండేది. కర్మలనన్నింటి కృష్ణ సంబంధం ఉన్న జత కూర్చినచో భౌతిక స్థాయిలో కాకుండా మనం ఆధ్యాత్మిక స్థాయిలోనే నిలిచి ఉండగలము. మనము ఏ పని చేసినా మన కర్మలనన్నింటినీ కూడా కృష్ణ సంబంధమున జత కూర్చినచో భౌతిక స్థాయిలో కాకుండా మనం ఆధ్యాత్మిక స్థాయిలోనే నిలిచి ఉండగలము. మనం చేసే కర్మ ఏంటి అనేది ఏం లేదండి, మనం చేసే కర్మ యొక్క భావన మాత్రమే అది చాలా ఇంపార్టెంట్. మనం ఆ విధంగా ఆ భావనతో చేస్తే మనం కూడా కృష్ణుడితో సంబంధాన్ని, ఆయన కృష్ణ సంబంధంలో ఆ కర్మని చేసినట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు మనము మనం అనుకుంటాము ఎవరైనా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వ్యాసాసంలో కూర్చొని కొంతమంది ప్రీచ్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో వేరే వేరే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సేవ అనేది అలాట్ చేయబడి ఉంటుంది. అందుకని అందరు కూడా వాళ్ళ సేవల్ని చేస్తూ ఉంటారు. సేవలన్నీ చేస్తూ ఉంటే కొంతమందికి అక్కడ బయట చెప్పుల స్టాండ్లో సేవ అయ్యచ్చు, కొంతమందికి టాయిలెట్లో, మనం మేము వెళ్ళినప్పుడండి ఎవరో ఒక డివోటీ ఆ టాయిలెట్లో బాగా అందరూ వచ్చేస్తారు కదండి, వాటర్ ఉన్నాయన్నమాట, ఒక వైపర్తోని వాటర్ అన్ని లోపలికి అంటున్నారు ఆయన. వాళ్ళంతా డట్టీగా ఉంటే కొన్ని నీళ్లు పోసి మళ్ళీ అంటున్నాడు అనమాట. అందుకని మనము వ్యాసాసంలో ఆ ప్రీచ్ చేసే వాళ్ళదేమో గొప్ప సేవ, ఇక్కడ వైపర్తో నీళ్లను పక్కకనే వాళ్ళది తక్కువ సేవ అనుకోకూడదు అనమాట. ఇంకా వాళ్ళ భావన, ఇంకా ఆయన ఇప్పుడు ఆధ్యాత్మికంగా అక్కడ వ్యాసాసంలో కూర్చొని చెప్పేవాళ్ళు ఎవరైనా నాలాంటి వాళ్ళు కూర్చొని చెప్పి అందరూ బాగా వినాలి, నన్ను బాగా మెచ్చుకోవాలి అనే దా భావంతో నేను కూర్చొని చెప్పాననుకోండి, నాకు ఏ నాది భక్తియుత సేవ కాదనమాట. దానివల్ల నాకు ఏ ఉపయోగం ఉండదు, ఓన్లీ జ్ఞానం వస్తుంది అంతే. కానీ అక్కడ టాయిలెట్లో వాటర్ పక్కకనే అతను వైపర్తోని వీళ్ళందరూ భక్తులు, వీళ్ళందరికీ నేను సేవ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఇది అనే చేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఈ విధంగా నేను ఇది క్లీన్ చేయడం వల్ల వీళ్ళందరికీ హెల్ప్ అవుతుంది, ఇక్కడ నీట్ గా ఉంటుంది అనే భావనతో చేస్తే ఆయన సేవనే దేవుడు స్వీకరిస్తాడు. వ్యాసాసంలో కూర్చొని చెప్పిన వాళ్ళ స్వీకరించడు. అంటే మనం చేసే పని కాదు అక్కడ, మన భావం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ శ్లోకము 6వ శ్లోకం అండి. తానః కీర్తయా భద్రం భద్రం ఏ కీర్త వ్యూధా
కర్మణ రసజ్ఞా కోను తృప్తి రసజ్ఞా కోను తృప్తి హరిలీలామృతం పిబన్ హరిలీలామృతం పిబన్. ఓ సూత గోస్వామి, మీకు శుభము శుభమగుగాక. ఉదారములను కీర్తనీయములను అగు శ్రీహరి కర్మలను దయచేసి వర్ణింపుడు. హరి లీలామృత పానమునందు ఏ భక్తుడు తనని పొందగలడు, అంటే తనని పొందగలడు అని అడుగుతున్నారన్నమాట. ఎవరు అడుగుతున్నారండి? శౌనకముని. ఓ సూత గోస్వామి, మీకు శుభమగుగాక. ఉదారములను కీర్తనీయములు అగు శ్రీహరి కర్మలను దయచేసి వర్ణింపుడు. శ్రీహరి కర్మలు అంటే భగవంతుడి కర్మల్ని నాకు వర్ణించండి అని ఆయన అడుగుతున్నారు. ఇంకా హరిలీలామృత పానమునందు ఏ భక్తుడు తనని నొందగలడు, అంటే ఏ విధంగా మన కర్మలు ఉండడం వలన మనము అప్పుడు హరిలీల అమృత పానాన్ని పొందగలము. ఆ మనము భక్తులని పొందగలము, మనము భక్తులం కాగలము అని అడుగుతున్నారన్నమాట. సదా ఆధ్యాత్మిక స్థాయిలోనే ఏమండి, సదా ఆధ్యాత్మిక స్థాయిలోనే నిర్వహింపబడి భగవల్లీలలు పదనమును భక్తులు పరమానందంతో గ్రహింపవలెను. సదా ఆధ్యాత్మిక స్థాయిలోనే నిర్వహింపబడి భగవల్లీలల కథనమును భక్తులు పరమానందంతో గ్రహించవలెను. నిజముగా ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచియున్న వారు అట్టి నిరంతర లీలా కథన శ్రవణము చేతను తనివి నొందబోరు. ఉదాహరణకు ఆదర్శి అయిన మహాత్ముడు భగవద్గీత పటమునందు ఏనాడును తనని ఆత్మదర్శి అయిన మహాత్ముడు భగవద్గీత పఠనమునందు ఏనాడును తనివి నొందడు. భగవద్గీత శ్రీమద్ భాగవతములను వేలాది సార్లు పఠించినప్పటికీ భక్తుడు ఇంకనూ అనేక మగు కొత్త విషయములను తప్పక అనుభూతము నొనర్చుకొందురు. ఒక్క నిమిషం మాతాజీ. అయితే ఎప్పుడు ఆధ్యాత్మికమైన స్థాయిలోనే నిర్వహింపబడిన భగవల్లీలల కథనము భక్తులు పరమానందంతో గ్రహింపబడెను, అంటే మనము భగవద్గీత భాగవతాన్ని పారాయణ చేసేటప్పుడు మనము అది ఏ విధంగా ఆ కథల్ని వింటున్నాము, ఏ విధంగా వాటిని మనం ఆకలింపు చేసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఆ పేరుకు వినడం వలన మనకి ఎక్కువగా ఉపయోగం ఉండదు అని చెప్తున్నారండి. నిజముగా ఆధ్యాత్మిక స్థితి యందు నిలిచి ఉన్నవారు అట్టి నిరంతర లీలా కథన శ్రవణం చేతను తనివి నొందగలరు. ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే అట్టి నిరంతర లీలా కథన శ్రవణం చేతను తనివి నొందగలరు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే భక్తిలో పురోగమించిన వాళ్ళు మాత్రమే భగవంతుడి కథల యందు ఆసక్తి చూపిస్తారన్నమాట. మనము ఎంత గొప్పగా క్లాస్ జరుగుతున్నా అండి, కొంతమంది వినడానికి విన్నది సరిగ్గా వినరు, శ్రద్ధగా వినరు, వినడానికి ఆసక్తి అనేది చూపించరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ అర్హత ఆ స్థితి అనేది రాలేదని చెప్పుకోవచ్చు. మనకి ఎప్పుడైతే అలాంటి వాళ్ళు భక్తుల సాంగత్యంలో ఉంటారో అప్పుడు వాళ్ళు మాత్రమే ఒక అడుగు అనేది ముందుకు వేయగలరు, లేకపోతే వాళ్ళు పురోగమించడం అనేది చాలా కష్టం అన్నమాట. ఉదాహరణకు ఆత్మదర్శి అయిన మహాత్ముడు భగవద్గీత పటం నందు ఏనాడును తనివి నొందడు. భగవద్గీత శ్రీమద్ భాగవతములను వేలాది సార్లు పఠించినప్పటికీ భక్తుడు ఇంకనూ అనేక కొత్త విషయంలో తప్పగా అనుభూతి మనర్చుకోలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చాలా మంది అడుగుతారు ఈ భగవద్గీత 700 శ్లోకాలు కొంతమంది ఎన్నో సార్లు విని ఉంటారన్నమాట. ఎన్నిసార్లు వింటారు? సేమ్ అవే కదా, ఇంకా ఎన్నిసార్లు వింటారు అంటే మనం చెప్పిన మాటలు అవే అయినా, అవే 700 శ్లోకాలైనా, అదే భగవంతుడు శ్రీల ప్రభుపాదుల వాళ్ళు రాసిన బుక్ అయినా కానీ మన స్థాయి పెరుగుతున్న కొద్దీ అందులో మనకు కొత్త విషయం అనేది అర్థమవుతుంది అన్నమాట.
మన స్థాయి ఎంత పెరిగింది అంటే అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ నాకు అసలు ఏమీ తెలియదు భగవద్గీత గురించి, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది అని. ఎవరైతే నేను తెలుసు నేను చదివాను అని అంటారో వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం. ఎవరైతే నేను చదివాను కానీ ఇంకా నేను తెలుసుకోవాలండి, ఇంకా నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఇంకా నేను అర్థం చేసుకుంటున్నాను, ఇంకా అర్థం చేసుకోవాలి అని ఎవరంటారో వాళ్ళకు కొంచెం అర్థమైందని అర్థం అనమాట. నాకు తెలుసు, మేము వింటనే ఉన్నాం, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మా ఇంట్లో బుక్ ఉంది అన్న వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళకి ఏమీ తెలియదు అని అర్థం అనమాట. ఎందుకంటే మన స్థాయి పెరుగుతున్నా కొద్దీ, మనం భక్తులం అవుతున్నా కొద్దీ, మనం పవిత్రం అవుతున్నా కొద్దీ, అదే శ్లోకము అదే పర్పోర్ట్ లో మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే అది చెప్పింది సామాన్యమైన మానవులు కాదు, అది భగవంతుడు అనమాట. ఆయన యొక్క ప్రతి పదంలో ఎంతో అర్థం అనేది ఉంటుంది. అందుకనే మనము నిరంతర శ్రవణం చేస్తూనే ఉండాలి. ఆల్రెడీ మేము భాగవతం విన్నామండి, ఫస్ట్ క్యాంటో విన్నాము, సెకండ్ క్యాంటో విన్నాము, ఇప్పుడు థర్డ్ క్యాంటో, అన్ని టెన్త్ అన్నిటి క్యాంటోస్ చదివారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు చదువుతారండి, మేము ఆల్రెడీ వినేసినాం అనడానికి లేదనమాట. చదువుతున్నా కొద్ది మనకు కొత్త విషయాలు తెలుస్తాయి అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీ, కామేశ్వరి మాతాజీ సమ్మరైజ్ చేస్తారా మాతాజీ? ఎస్ మాతాజీ. మాతాజీ మనం ఇవాళ ఏం తెలుసుకున్నామంటే, విదురుడు ఇట్లా విదురునికి అక్కడ దుర్యోధన వాళ్ళు చేసినటువంటి విషయాలు ఏవి నచ్చలేదు, అంటే వాళ్ళ యొక్క కుతంత్రాల గురించి ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఇంకా యుద్ధం చూడడం అవన్నీ ఆయనకు నచ్చక తీర్థయాత్రలకి వెళ్ళిపోయాడు. అయితే ఇవన్నీ విషయాలు మనం ఎక్కడ జరుగుతున్నాయన్నాను, నైమిషారణ్యంలో శౌనక మహాముని ఆయన సూత గోస్వామిని అడగడము, సూత గోస్వామి ఇవన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సూత గోస్వామి ఈ విధంగా మనకి చెప్పడం జరిగింది ఏమంటే, మనం ఎప్పుడైతే కూడా మనము మన జీవితంలో పనులన్నీ కొన్ని చేసుకున్న తర్వాత వానప్రస్థానం తీసుకోవాలి, అంటే తప్పకుండా దేవస్థానాలకి తీర్థయాత్రలకి అనేది వెళ్తూ ఉండాలి అని. అయితే శ్రీల ప్రభుపాద వాళ్ళు మనకి ఏం చెప్పారంటే, ప్రయాగ మత్తె బృందావనము, రామేశ్వరము, హరిద్వార ఇలాంటి ప్లేస్లు, పవిత్రమైన ప్లేసెస్ ఇక్కడ తప్పకుండా మనము వెళ్ళాలి. అంటే అక్కడ వెళ్ళినా కానీ ఏ తీర్థయాత్రకి వెళ్ళినా కానీ ఒక కరెక్ట్ పద్ధతిలో వెళ్ళాలి, శుద్ధ భక్తులతో వెళ్తే తీర్థయాత్ర పరిపూర్ణం అవుతుంది అని. అయితే అక్కడ కూడా మనము చాలా మందితో మనం ఈ ఎలా ఉన్నామంటే, ఎప్పుడు భౌతికత్వంతోనే ముడిపడి ఉన్నాము, ఎప్పుడు సమస్యల మధ్యలోనే ఉంటున్నాము. అయితే ఇలాంటి వాళ్ళతో వెళ్ళినప్పుడు మనకి ఆ భక్తులు నిజమైనటువంటి భక్తిని అక్కడ సాధించలేకపోతారు. అందుకనే ఎప్పుడైనా కానీ భక్తులతో మాత్రమే వెళ్ళాలి, జ్ఞానవంతులతోనే వెళ్ళాలి అని తెలుసుకున్నాము. అయితే కొంతమందికి తీర్థయాత్రలు వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అని, వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే కూడా గోవింద నామాన్ని తెలుసుకుంటూ కూడా వాళ్ళ యొక్క కర్మలను చేయొచ్చని అనుకుంటాము. కానీ కొంతమంది భక్తులకి ఎన్నిసార్లు ఇలా చేసినా కానీ వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, కాబట్టి వాళ్ళ యొక్క మైండ్ చేంజ్ కోసం వాళ్ళు తీర్థయాత్రలకు తప్పకుండా వెళ్ళాలి. అక్కడ మళ్ళీ వాళ్ళకి భక్తి భావన అనేది చిగురించడం జరుగుతుంది అని తెలుసుకున్నాము. అయితే మనం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా మంచి జ్ఞానం అంటే తత్వవేత్తలు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో వెళ్ళాలి, వాళ్ళతోనే కలవాలి, వాళ్ళనే మనము గురువులుగా స్వీకరించాలి. అప్పుడే మనకి ఆ విషయం ఏంటి అనేది అర్థమవుతుంది అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఏ విషయంలో అయినా కానీ భగవంతుని కృప ఉంటేనే మనకి అన్ని సాధ్యం అవుతాయని తెలుసుకున్నాము. అదేవిధంగా భౌతిక గంగా జలం గురించి తెలుసుకున్నాము, అది ఆధ్యాత్మిక లోకం నుండి భూలోకానికి ఎలా వచ్చింది, ఆ వామన మూర్తి వామన భగవానుడు ఆయన ఒక మూడు పాదాలు పెట్టే టైంలో ఒక పాదం ఆకాశంలో పెడతాడు, ఆకాశంలో పెట్టినప్పుడు ఆయన ఒక గోరును తగిలి గంగా జలం పవిత్రం అయిపోతుంది, అది ఆధ్యాత్మిక లోకం నుండి భూలోకానికి వచ్చిందని కూడా మనం తెలుసుకున్నాము. అదే కాకుండా మన కర్మలన్నిటినీ కూడా కృష్ణ సేవలోనే చేయాలి. మనం ఎప్పుడైతే
మన భక్తి భావంతో కృష్ణ సేవ చేస్తామో, కృష్ణ భగవంతుని సేవిస్తామో ఆయనకి మనం దగ్గర అవుతాము, మనం భక్తులం అవుతామని తెలుసుకున్నాము. అయితే మనం తప్పకుండా గాని పారాయణం అనేది చేసేటప్పుడు కూడా చాలా భక్తితో భక్తి భావనతోనే మనం చేయాలి. భక్తి లేకుండా మనం ఏది కూడా సాధించలేము. ఎన్నిసార్లు భగవద్గీత విన్నా గాని అది మనకి ఎప్పుడు కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏ విధంగా అయితే మన భక్తి స్థాయిని పెంచుకుంటూ పోతూ ఉంటామో అప్పుడు అదే పోయామో మనకి కొత్త కొత్త విషయాలని తెలుసుకుంటూ ఉంటాము. అంటే ఈ జ్ఞానానికి లిమిటేషన్ అనేదే ఉండదు. మన స్థాయిని మనం ఎలా పెంచుకుంటూ పోతూ ఉంటామో అంత బాగా మనము భగవంతుని యొక్క విషయాలను తెలుసుకోగలుగుతాము, కొత్త విషయాలను తెలుసుకుంటాము, కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాము. అంటే మనం ఈ యొక్క గురు పరంపర విధానాన్ని అనుసరించి నిత్యము భగవంతుని సేవలో ఉంటూ భగవత్ నామాన్ని మనము స్మరిస్తూ ఉంటే అది మనకి చాలా మంచిగా ఉంటుందని అర్థం చేసుకున్నాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ ఎవరికైనా? ఏమీ లేదు మాతాజీ. ఈరోజు ముఖ్యమైనది ఏం తెలుసుకున్నామంటే మనము తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎలాగా మనం తీర్థయాత్రలు చేయాలి, ఆ చేసిన తీర్థయాత్రల ఫలితం ఎలా వస్తుంది, ఊరికే వెళ్ళి వచ్చేది కాదు, మనము అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ మైత్రేయుడు విదురుడు ఆ మైత్రేయుని ఎలా తీసుకున్నారు ఆయన విదురుడు గురువు గారిగా అట్లాంటి వాళ్ళ దగ్గర కూర్చొని స్నానాదులన్నీ కంప్లీట్ అయిన తర్వాత అన్ని మనం భగవానుకి సంబంధించినవన్నీ తెలుసుకోవాలి, అప్పుడే తీర్థయాత్రలకి వెళ్ళిన పుణ్యము లభిస్తుంది, ఊరికే వెళ్ళడం కాదనే విషయం తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ.